మొబైల్ గేమ్స్ అండ్ మొబైల్ టెక్నాలజీ కోసం గేమ్స్ అండ్ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి కొత్తగా వచ్చిన వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు సంతోష్, మీరు చూస్తుంది గేమ్స్ అండ్ టెక్ ఛానల్. హాయ్ గైస్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ టెక్ ఛానల్. అందరికీ సారీ, ఎందుకు అంటే వీడియోస్ అనేవి చాలా వరకు డిలే అయ్యాయి. 1 మంత్ ఎగో అనుకుంటాను, అది చేసి రీసెంట్ వీడియో అప్లోడ్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఇవాళ కాన్సెప్ట్ వచ్చి క్యాష్ కరో వెబ్సైట్ గురించి, అదొక షాపింగ్ వెబ్సైట్. దానికి సంబంధించిన యాప్ అనేది ఇగోండి, ఇలా ఉంటుంది, సీకే అనేసి, క్యాష్ కరో. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎందులో అయినా కూడా మీకు 90% అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 90% కాకపోయినా 50% క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి ఎడిషనల్ క్యాష్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా కొనట్లేక వస్తుంది. మీకు ఈ వెబ్సైట్ గురించి తర్వాత చెప్తాను. ముందు దీని ద్వారా షాపింగ్ అనేది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇలా రాస్తున్నది కదా, అప్ టు 80% ఆఫ్ ప్లస్ 10% సిటీ బ్యాంక్ క్యాష్, ది బిగ్ ఫ్రీడమ్ సేల్ ప్లస్ అప్ టు 7% క్యాష్ కరో రివార్డ్స్ అది కదా. ఇది క్లిక్ చేయండి యాక్టివేట్ రివార్డ్ మీద. నేను ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో లాగిన్ అయినాను కాబట్టి నాకు డైరెక్ట్ ఇక్కడ రైట్ సైడ్ పైన మీకు కనిపిస్తుంది కదా కార్ట్ పక్కన, అలా ఉంటుంది. లేకపోతే మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది అక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఈ 3 ఐటమ్స్ అనేది పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ అడ్రస్ డిస్ప్లే అయితే కంటిన్యూ మీద క్లిక్ చేయండి, లేకపోతే చేంజ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. నా అడ్రస్ ఇదే. ఓకే, మీరు పేమెంట్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ పేమెంట్ మోర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫోన్పే ద్వారా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, టోటల్ బిల్ వచ్చి 2,325 రూపీస్ వచ్చింది. పేమెంట్ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఓకే, చూడండి. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తుంది కదా ఆర్డర్ ప్లేస్ టోటల్ ప్రైస్ 3 ఐటమ్స్ అని చెప్పి మీకు అమౌంట్ తెలుస్తుంది కదా, 2,325 అని. అలాగే కింద 9 కాయిన్స్ అని తెలుస్తుంది కదా. ఇక్కడ నాకు క్యాష్ కరో వెబ్సైట్ ద్వారా బుక్ చేసినందుకు క్యాష్ కరో వాళ్ళు నాకు రివార్డ్ అనేవి ఇస్తారు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి రివార్డ్స్, 0 ఉన్నాయి. ఓకే, ఇంకా ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం అమౌంట్ క్రెడిట్ అవుతాయేమో. ఓకే, ఇంకా క్రెడిట్ అవ్వలేదు, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో. ఓకే, వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెబ్సైట్ అమెజాన్ ద్వారా అమెజాన్ బుక్ చేద్దాం. ఓకే, యాక్టివేట్ రివార్డ్స్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఇది చేద్దాం. టేక్అవుట్ క్లిక్ చేయండి. సరే, పాస్వర్డ్ అనేది హైడ్ చేస్తాను. లాగిన్. ఓకే, లాగిన్ అనేది అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇలా వచ్చింది అడ్రస్ అనేది. అడ్రస్ కనుక మీది ఇదే అయితే కనుక డైరెక్ట్ తీసే అడ్రస్ క్లిక్ చేయండి, సరిపోతుంది. మీ దగ్గర
అమెజాన్ పే బ్యాలెన్స్ లో కనుక అమౌంట్ అనేది ఉంటే కనుక కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ లో అమౌంట్ అనేది లేకపోతే కనుక క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా యూస్ చేసుకోరా పేమెంట్ అనేది చేయొచ్చు. నాకు ఆల్రెడీ అమెజాన్ పే బ్యాలెన్స్ లో అమౌంట్ అనేది ఉంది, 799 ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లేస్ యూ ఆర్డర్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. చూడండి, 13th August 2018 నుంచి 18th August 2018 డెలివరీ అవుతాయి ఇక్కడ కింద ఉంది. అడ్రస్ వచ్చేసి ఇది. నేను కస్టమర్ కేర్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి అడిగాను ఇంకా క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్ ఎందుకు రాలేదు అనేసి. వాళ్ళు అన్నారు ప్రోడక్ట్స్ డెలివరీ అయిన తర్వాత మనకు ఉంటుంది కదా రిటర్న్ పాలసీ, అది కంప్లీట్ అయిన తర్వాత మనకి క్యాష్ బ్యాక్ కానీ రివార్డ్స్ కానీ ఎన్నో థ్యాంక్స్ వచ్చింది అన్నారు. చూడండి, నాకు రివార్డ్స్ అని వచ్చి 17.60 rupees అనేసి. ఓకే ఓకే, మీరు యాప్ ద్వారా ఎవరికైనా రిఫర్ చేయొచ్చు. వాళ్ళు మీ రిఫరెన్స్ ఐడి యూస్ చేసి సైన్ అప్ చేస్తే కనుక వాళ్ళకి 10% క్యాష్ అనేది వాళ్ళ వాలెట్లోకి వస్తుంది. ప్లస్ వాళ్ళు షాపింగ్ చేస్తే కనుక మీకు వాళ్ళకు వచ్చిన అమౌంట్లోంచి 10% మీ దాంట్లోకి మీ వాలెట్లో క్రెడిట్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో నా రిఫరల్ ఇస్తున్నాను, కావాలి అనుకుంటే అది యూస్ చేసి మీ అకౌంట్ సైన్అప్ చేయొచ్చు. ఈ వీడియో ద్వారా మీరు క్యాష్ కార్డ్ వెబ్సైట్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కింద ఛానల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.